ఏలూరు జిల్లా కామవరపుకోట రావికింపాడు పంచాయతీలో గడపగడప కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ఎమ్మెల్యే ఇలిజా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. అయితే ఫౌండేషన్ ప్లస్ స్కూల్లో వారు వండిన చక్కెర పొంగలిలో నెయ్యి తక్కువ ఉండడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటిది జరగకుండా చూడాలని టీచర్లను అక్కడ వంట చేసే వారిని హెచ్చరించారు. మరోపక్క విద్యార్థులను టేబుల్స్ పై కూర్చోబెట్టకుండా కింద కూర్చోబెట్టడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు కూర్చోవడానికి టేబుల్స్ ఉండగా ఎందుకు వారిని కింద కూర్చోబెట్టాలని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియతమ ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెడుతుంటే మీరు చేస్తున్నది ఏమిటి అంటూ ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. ఆయనతో పాటు కామవరపు కోట మండల ఎంపీడీఓ ఎంఈఓ ప్రజాప్రతినిధులు ఆయన వెంట ఉన్నారు. అలా కదండి, అంటే పిల్లలు సరిపోతారు కదా ఇలా పెట్టారంట. అంటే ఈ మధ్యలో ఏం చేస్తున్నారు మీరు ఆడుకుంటున్నారు రాష్ట్ర జామ చేసిన తప్పు నొప్పుకోకుండా ఇంకెప్పుడు అలా జరగకుండా చూస్తామని చెప్పకుండా పెట్టాము సరిపోతున్నారు కదా అని పెట్టాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ క్లాస్ ఏంటి ఇది బయట ఉంది? ఏ క్లాస్? మరి ఫస్ట్ క్లాస్ వెళ్ళేది ఏంటండి స్ట్రెంగ్? అసలు మనం సీట్లు దొరక ఇబ్బంది పడతా ఉంటే గవర్నమెంట్.